క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూన్ 28 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిజ్జానీయుల చేతిలో నుండి ఇస్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పెను. న్యాయాధిపతులు 6:14. యెహోవా అతని తట్టు తిరిగి అంటే అతనిని చూచి మాట్లాడుతున్నాడు. గిద్యోనుకు దేవుడు చూచిన చూపులోనే ఒక అద్భుతమైన శక్తి దొరికింది. నిరుత్సాహంతో ఉన్న గిద్యోనును దేవుడు పరాక్రమము గల బలార్జునులా చూస్తున్నాడు. మనం యేసును చూచినప్పుడు రక్షించబడితే, ఆయన మనవైపు చూచినప్పుడు మనకు జరగని కార్యం ఏముంది? ప్రభువా, నావైపు చూచి ఈరోజు నేను చెయ్యాల్సిన పనుల నిమిత్తం, పోరాడవలసిన శోధనల నిమిత్తం నన్ను బలపర్చు. యెహోవా గిద్యోనుతో వెళ్ళు అని చెప్పిన మాట ఎంత అద్భుతమైనది! ఇక అతడు తటపటాయించకూడదు, ఆలస్యం చెయ్యకూడదు. అయితే గిద్యోను, ఏమిటి, ఇంత బలహీనతలో ఉండి నేను వెళ్లాలా అని జవాబు చెప్పి ఉండవచ్చు. దేవుడు ఆ మాటలను పట్టించుకోకుండా బలము తెచ్చుకుని వెళ్ళు అని చెబుతున్నాడు. దేవుడు గిద్యోనును చూచినప్పుడే తన బలాన్ని నింపాడు. గిద్యోను దానిని వాడుకుని మిజ్జానీలను కొట్టి ఇస్రాయేలీలను రక్షించటం తప్ప ఇంకేమీ చెయ్యలేడు. నేను కలలో కూడా ఊహించనంతగా దేవుడు నా ద్వారా కార్యాలు చేయగలడు. ఆయన నావైపు చూస్తే చాలు, నేను గొప్ప శక్తితో నింపబడతాను. దేవుడు నాలో ఉంచిన శక్తిని విశ్వాసం ద్వారా కార్యసాధకం చేస్తాను. బలం తెచ్చుకుని సమయాన్ని ఊరికే గడిపేశై అని దేవుడు నాతో ఎప్పుడు చెప్పడు. అది నాకు దూరమగునుగాక. ఆయన నన్ను పరాక్రమ కలిగిన బలార్జునులా చేశాడు కాబట్టి నేను లేచి వెళ్లాల్సిందే. దేవుడు గిద్యోనుతో నిన్ను పంపినవాడు నేనే అని చెబుతున్నట్టుగా తెలుగు బైబిల్లో అనువాదం చేయబడింది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో హ్యావ్ ఐ నాట్ సెంట్ థీ అని ఉంది. అంటే నేను నిన్ను పంపలేదా అని దేవుడు గిద్యోనును అడుగుతున్నట్టే నన్ను కూడా అడుగుతున్నాడు. నేనేం జవాబు చెప్పాలి? అవును ప్రభువా, నువ్వే నన్ను పంపావు. నేను నీ శక్తితో వెళ్లాను, నీ ఆజ్ఞతో వెళ్లాను. అలా వెళ్తూ ఉంటే నా ద్వారా నువ్వు జయిస్తావని నాకు ఖచ్చితంగా తెలుసు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.